హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారు? వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది దాంతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో బేసిక్గా ఈరోజు ఏంటంటే బేసిక్ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి, స్టెప్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 3 స్టెప్స్లో మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్నాం. ఫస్ట్ క్లెన్సింగ్, సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బర్, థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్. ఫస్ట్ క్లెన్సర్ ఏంటి అంటే, మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ ఫేస్ వాష్ ఉన్నా, ఫస్ట్ అయితే ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేకుండా మొత్తం నీట్గా క్లీన్గా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్. నేనైతే ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ తీసుకుంటాను ఫ్రెండ్స్. స్క్రబ్బర్లు ఏంటంటే, మన ఫేస్ మీద ఎటువంటి మన నోస్ మీద వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా మొత్తం పోతాయి. అలాగే డెడ్ సెల్స్ ఏమన్నా ఉన్నా మన స్కిన్ మీద అవి పోయి చాలా హెల్దీగా అవుతుంది మన స్కిన్. సో థర్డ్ స్టెప్ ఏంటి అంటే, స్క్రబ్ అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసేసుకుంటాం. నేను ఫేస్ ప్యాక్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ నుంచి రోజు ఫేస్ ప్యాక్ తీసుకుంటున్నాను, రోజ్ ప్యాక్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, ఇంకా లేట్ చేయడం ఎందుకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇది ఎవర్ యూత్ నేచురల్స్ వాల్నట్ స్క్రబ్. దీనికి టెక్స్చర్ వచ్చేసరికి కొంచెం గ్రాన్యూల్స్తో ఉంటుందన్నమాట. సో నేనైతే ఈ స్క్రబ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ స్క్రబ్ ఉన్నా యూజ్ చేయొచ్చు. నేను జస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను, ఈ స్క్రబ్బే వాడాలి అని నేనేం చెప్పట్లేదు. సో స్క్రబ్ ఏ స్క్రబ్ అయినా తీసుకొని మనం ఫేస్కి డాట్స్ డాట్స్గా అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్లో మనం మన ఫేస్ని మసాజ్ చేసుకోవాలి. ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా మన నోస్, అలాగే చిన్, ఇక్కడ ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమన్నా ఉన్నా అవి పోయి మనకి స్కిన్ అనేది చాలా హెల్దీగా కనిపిస్తుంది. సో అలా సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేసుకోవాలి ఫేస్ అంతా. అలా ఒక 3 మినిట్స్ మనం మసాజ్ చేసుకొని ఒక కొంతసేపు అది డ్రై అయిన తర్వాత మనం ఫేస్ అనేది వాష్ చేసేసుకోవాలి. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. స్క్రబ్ చేసుకున్నప్పుడు మన ఫేస్ చాలా సాఫ్ట్గా క్లీన్గా అవుతుంది. సో స్క్రబ్కే 50% మన ఫేస్ అనేది చాలా హెల్దీగా అవుతుంది, చాలా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు గుడ్ వైబ్స్ రోజ్ హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ తీసుకుంటున్నాను. ఈ మాస్క్ ఏంటంటే, మనం అప్లై చేసుకున్నప్పుడు ఫేస్ చాలా కూల్గా ఉంటుంది. సో గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ గురించి నేను ఆల్రెడీ మీకు ఒకటి రివ్యూ చూపించాను కదా ఫ్రెండ్స్. సో గుడ్ వైబ్ ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ గుడ్ వైబ్స్ ప్రోడక్ట్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మీ దగ్గర ఏ ఫేస్ ప్యాక్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ క్లెన్సింగ్, స్క్రబ్ అలాగే ప్యాక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 3 స్టెప్స్తో మనం మన ఫేస్ అనేది నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లా ఫేస్ నిండా మొత్తం మనం ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవాలి. వీక్లీ వన్స్ ఇట్లా మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే ఏంటంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలాగే మన ఫేస్ కూడా చాలా అంటే చాలా గ్లో అవుతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ మొత్తం చూసేసారు కదా. మీరు ఎప్పుడైనా అర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ 3 స్టెప్స్ ఒక్కసారి ఫాలో అవ్వండి. మీ ఫేస్ మీద ఇన్స్టాంట్గా మీ ఫేస్ ఎంత బ్రైటన్ అప్ అవుతుంది, ఎంత ఇన్స్టాంట్ గ్లో వస్తుంది. ఈ ప్యాక్ మినిమం 3-4 డేస్ అయినా మన ఫేస్ గ్లో ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో వీక్లీ వన్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లోకి రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.